మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను రాజు రవితేజ్. చాలామందికి తెలియదు నేను, సో కొంచెం న్యూస్ చూసుంటారు నిన్న ఆర్ ఇవాళ. నేను కెన్ యూ హియర్ మీ? ఓకే, మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండేవాడిని నిన్నటి దాకా. లాస్ట్ ఫ్యూ మంత్స్ కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నా కానీ లాస్ట్ 12 ఇయర్స్ నేను పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్గా ఉన్నాను. అండ్ బేసికలీ నేను తెలంగాణ చెందినవాడిని. మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ బార్న్ ఇన్ ఆలేర్ దగ్గర కొలంపాక అనే గ్రామం నుంచి పుట్టి జనగామలో పెరిగింది. నేను సెకండ్ మ్యాట్లో పుట్టినా కానీ మా మదర్ ఫాదర్, మా మదర్ నల్గొండ డిస్ట్రిక్ట్, మా ఫాదర్ జనగామ వరంగల్ డిస్ట్రిక్ట్. సో నేను కళ్యాణ్ గారు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉన్నాం. అండ్ పార్టీ స్టార్ట్ చేయకముందు, పిఆర్పీ స్టార్ట్ కాకముందు అండ్ చాలా ఆలోచించాము ఎట్లా ఏం చేయాలి అని. అండ్ 2014లో పార్టీ స్టార్ట్ చేయడానికి నేను చాలా కీ రోల్ ప్లే చేశాను. పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ, ఐడియాలజీస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడం, క్లోజ్గా వర్క్ చేయడం కళ్యాణ్ గారితో. ఆయన ఊరికే అనుకునేవాడు కూడా దట్ మనం ఇద్దరమే పార్టీ, నువ్వు నేనే పార్టీ అని. అప్పుడు అట్లాగే ఉండింది. సో ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి పార్టీ స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత నేను జనసేన పార్టీలో ఇన్వాల్వ్ కావదలుచుకోలేదు, రిజైన్ చేసి వచ్చేసాను. కానీ ప్రైవేట్గానే ఉంచాలనుకున్నాను, ఇట్లా వచ్చి అందరి ముందు మాట్లాడాలని నాకేం లేదు. నిన్న నేను రెజిగ్నేషన్ పంపిగానే ప్రైవేట్గా పంపించాను, ఎవరికి తెలీదు. బయట నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, దట్ నేను ఇంకోసారి ఇంకా జనసేనతో నేను ఇన్వాల్వ్ కాను అని. కానీ ప్రైవేట్గా పంపించింది వేరు. ప్రైవేట్గా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కళ్యాణ్ గారికి, నేను ఎందుకు రిజైన్ చేస్తున్నాను, ఎందుకు మీతో ఇంకా నేను జర్నీ చేయడానికి నాకు కంఫర్టబుల్గా లేదు, సాడ్, ఇది చింతిస్తున్నాను కానీ ఇది చేయాల్సిన పని అని. ఆయన రిప్లై నాకు ఇవ్వలేదు, రిప్లై ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు సేయింగ్ దట్ మీ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అందులో జగన్మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి అని చేశారు. అది నాకు అందుకొరకు నేను మీ ముందు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు నా క్యారెక్టర్ మీద కానీ నా యాక్షన్ మీద కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఉన్న ఒక జనసేన పార్టీతోనే సంబంధం ఉండింది. పాలిటిక్స్ అంటే నా పెద్ద ఏమంత పాలిటిక్స్ చేయాలి, పొలిటికల్ లీడర్ కావాలి అట్లాంటి ఏం ఆశలు లేవు నాకు. ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు, ముందు కూడా ఉండదు. సో నాకు కానీ వేరే పార్టీలకు కానీ ఏం సంబంధం లేదు. ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్పినందుకు నేను చేస్తున్నాను అని అనుకోవడం తప్పు. ఇది నా సొంతంగా నేను చేస్తున్నాను. నేను కళ్యాణ్ గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, బ్రదర్స్ లాగా ఉన్నాము. కానీ లాస్ట్ మన ఎలక్షన్స్ అప్పటి నుంచి నేను ఆయనలో ఒక చాలా తీవ్రమైన మార్పు చూశాను, అది నాకు నచ్చలేదు. దాంతో నేను క్వాయట్ అయిపోయాను, ఏం చేయలేదు. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు కూడా నాకు ఆ మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా వివేకంగా, చాలా ప్రజల పట్ల దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండే పర్సన్ సడన్గా ఇట్లా మారిపోయాడు ఏంటి అని అనుకున్నాను. అండ్ పార్టీని నడపడంలో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆయన ఏ విధంగా నడుపుతున్నాడు. సో అందుకొరకు నేను క్వైట్ అయిపోయాను, చెప్పలేదు ఎవరికేమీ. ఒక ఇద్దరు పార్టీలో పెద్ద మన టాప్ లీడర్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో అంగీకరించారు, కానీ వాళ్ళు బయటకేం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. అండ్ ఈ దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేసాము ఏం చేయాలి. ఇప్పుడు పార్టీ రిజల్ట్స్ మాత్రం బాగా రాలేదు కదా, దాంతో కొన్ని ప్లానింగ్ చేసాము, ఏం జరగలేదు. దాని తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ గారు మళ్ళీ విదిన్ లాస్ట్ 1.5 మంత్స్లో ఆయన ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు అగేన్స్ట్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ క్యాంపెయిన్లో చాలా మటుకు ఏ సిద్ధాంతాలతో అయితే మేము పార్టీ స్టార్ట్ చేసాము
ఆ సిద్ధాంతాలన్నిటికీ అగెయిన్స్ట్గా ఆపోజిట్గా వెళ్ళిపోయాడు. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది ఇది చేయకూడదు మనం, ఇది చేయొద్దు అని. అది కూడా నేను పబ్లిక్గా ఏం చెప్పు, కానీ నేను ఎక్కడ వెళ్ళినా కానీ బయట దేశాల్లో ఎక్కువ నేను వర్క్ చేస్తుంటాను. నా మెయిన్ వర్క్ ఫిలాసఫీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు అడుగుతారన్నమాట ఏం చేస్తున్నావు పార్టీ అని. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే తెలియదు, జనసేన అంటే తెలియదు, ఇండియన్ పాలిటిక్స్ తెలియదు, కానీ అట్లా అడుగుతారు బికాజ్ ఇట్స్ అ నార్మల్. అండ్ ఇంటి దగ్గర కూడా అడుగుతారు, ఇంట్లో అడుగుతారు, రిలేటివ్స్ అడుగుతారు ఎక్కడ. సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇంకా వర్క్ చేయట్లేదు వీళ్ళతో, నాకు అస్సలు ఇష్టం లేదు. ఈయన ఒక విభజించే సమాజాన్ని విచ్ఛిన్నపరిచే విభజించే శక్తిలాగా మారుతున్నాడు, నాకు ఇష్టం లేదా అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క స్టేట్మెంట్ని నేను ఇచ్చాను చిన్నగా, ప్రైవేట్గా నేను చెప్పాను నా ఒపీనియన్ అంతా. కానీ ఇప్పుడు ఈ రియాక్షన్ వచ్చేసరికి నేను అనుకున్నాను ఇది నేను చెప్పకుంటే నా మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి అందుకొరకు నేను చెప్తున్నాను. సో నేను రిజైన్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, పార్టీని ఎట్లా మన కళ్యాణ్ గారు నడిపారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అండ్ ఫ్యూచర్లో ఫ్యూచర్గా పబ్లిక్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు అన్నమాట. ఒకటి ఏంటంటే పబ్లిక్తో బిహేవ్ చేయడం, సెకండ్ చెప్తాను. ఫస్ట్ పార్టీని ఇంటర్నల్గా నడిపేటప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక పార్టీ ఆర్గనైజేషన్ కానీ, గ్రాస్ రూట్స్ నుంచి కార్యకర్తలను బిల్డ్ చేయడం కానీ, ట్రైనింగ్ చేయడం కానీ, ఇవన్నీ ప్లాన్స్లో చాలా ఉన్నాయి. నేనే చేశాను ఆ ప్లాన్స్, కలిసి కూర్చొని చేశాను ఇద్దరం, కానీ ఒక్కసారి కూడా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎక్కడైతే ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని ఈయననే చంపేసి, అది నాకు అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత అర్థమైంది దట్ ఈ ప్లాన్స్ చూపించడానికే ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయడానికి లేవు అని. అయినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఆయనకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఎవరేమనలేదు, నేను కూడా ఏమనలేదు. కానీ ఊరికే నేను చెప్పేవాన్ని, నేను ఇట్లా మనం చేయకుంటే ఓడిపోతాము, అట్లాగే జరిగింది, ఓడిపోయాం కూడా. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో పార్టీ లేదు, అది స్ట్రెంగ్తన్ చేయాలి, నిర్మాణించాలి అని ఎంతోమంది ట్రై చేశారు. ఇప్పుడు ఇప్పుడున్న లీడర్లు కూడా ట్రై చేశారు పార్టీలో, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ట్రై చేశారు కానీ కాలేదు. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ స్ట్రక్చర్ పెట్టినా కానీ ఏం లాభం, మనం అందరితో ట్రాన్స్పరెంట్గా బిహేవ్ చేయాలి. ఇంటర్నల్గా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. నేను పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను, దానికి ముందు జనరల్ సెక్రటరీగా కొద్ది రోజులు ఉన్నాను ఫస్ట్ ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఏమైత ఒక పొజిషన్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది అని ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్గా నడిచేదన్నమాట. ఆ రెక్లెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కారణం. అండ్ సొంత పార్టీ వాళ్ళ మీదనే యూనో వాళ్ళ మీదనే స్కీమ్స్ వేయడము, వాళ్ళను పైకి రానివ్వకుండా చేయడము, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చేయడం, ఎవరైనా ఏదైనా మాట అంటే వాళ్ళని కట్ చేసేయడము, ఎవరి దగ్గర సలహా తీసుకోకపోవడము, మీటింగ్లో అన్నింటిలో పాలసీ పద్ధతి ఆర్ స్ట్రాటజీ మాట్లాడే కన్నా పర్సనల్గా ఎక్కువగా యూస్ చేసుకున్నాం. ఇది దిస్ ఇస్ ది మైల్డ్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.